ఓ ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు తీవ్ర స్థాయిలో ఉంది. బ్రతకడం కష్టమైపోయింది. పూట గడడం చాలా ఇబ్బందిగా మారిపోయింది. నీళ్లు కరువు అయిపోయినాయి, ఆహారం కరువు అయిపోయింది. ఇక బ్రతకడం చాలా కష్టంగా తయారైనటువంటి స్థితిలో ఓ కుటుంబం కూర్చుని ఆలోచిస్తూ ఉన్నారు. భార్యాభర్త కూర్చుని ఆలోచిస్తున్నారు, ఏం చేయాలి? పూట గడవడం లేదు, ఏదో ఒకటి చేయాలి. మనకు నలుగురు బిడ్డలున్నారు, వారు బ్రతకాలంటే, మనం బ్రతకాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇంట్లో తినడానికి ఏమీ లేదు, తాగడానికి ఏమీ లేదు, ఏం చేద్దాం? ఇప్పుడు భర్త అంటున్నాడు, ఓ పని చేద్దాం, నలుగురు పిల్లలున్నారు కాబట్టి ఈ నలుగురు పిల్లల్లో ఎవరో ఒకరిని మనం బానిసగా అమ్మినట్లయితే కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో నువ్వు, నేను, అలాగే మిగిలిన ముగ్గురు పిల్లలు బ్రతకచ్చు. ఎవరో ఒకరిని అమ్మకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు, నశించిపోతారు. ఏమంటావు? భార్య అంది, సరేనండి, అందరం చచ్చిపోవడం కంటే ఎవరో ఒకరిని అమ్మడం వల్ల మిగిలిన వాళ్ళు రక్షించబడతారు, మిగిలిన వాళ్ళు బ్రతుకుతారు. బాగుంది, అలాగే చేద్దాం. అప్పుడు భర్త అంటున్నాడు, ఈ నలుగురు పిల్లల్లో ఎవరిని అమ్ముదాం? పెద్దవాడిని అమ్ముదామా? ఏమండి, పెద్దవాడిని ఎలా అమ్ముతామండి, ఇంటికి పెద్దవాడు వాడే కదా, వద్దులేండి. సరే, చిన్నవాడిని అమ్ముదామా? వాడు చిన్నవాడు, పసివాడు అండి, వాడిని ఎలా అమ్ముతాం, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం. సరే, రెండోవాడిని అమ్ముదామా? భార్య అంటుంది, రెండోవాడిని అస్సలు అమ్మొద్దండి, ఎందుకు, వాడికి నా పోలికలండి. ఓ పని చేద్దాం, మూడోవాడిని అమ్మేద్దాం. అప్పుడు భర్త అంటున్నాడు, మూడోవాడిని అస్సలు ముట్టుకోవడానికి వీల్లేదు, ఎందుకు, వాడు నా పోలికను ముట్టాడు. పెద్దవాడేమో పెద్దవాడు అని చెప్పి అన్నారు, రెండోవాడేమో నీ పోలికన్నా, మూడోవాడేమో నా పోలిక, చిన్నవాడేమో చిన్నవాడు. మరి ఇలాగైతే ఎలాగే? ఆ భార్య భర్త కాసేపు ఆలోచించారు. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, మనం కన్నటువంటి బిడ్డల్ని చూస్తూ చూస్తూ మనం అమ్ముకోలేము, మిగిలిందంతా ఒకటే, మనం కలిసే మరణిద్దాం, కలిసే కన్ను మూద్దాం. ఆ తండ్రి, ఆ తల్లి, నలుగురు బిడ్డలు ఆకలితో అలమటించిపోయారు, అందరూ కలిసి మరణించారు. ఇది విన్నప్పుడు మనకు దుఃఖం రావచ్చు, కానీ వినండి, వారు కన్న బిడ్డను మిగిలిన వాళ్ళు రక్షింపబడ్డానికి, మిగిలిన వాళ్ళు క్షేమంగా ఉండడానికి కన్న తల్లి ముందుకు రాలా, కన్న తండ్రి ముందుకు రాలా? కానీ సహోదరుడా, సహోదరి, నిన్ను నన్ను రక్షించటానికి, నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించటానికి ఆ పరమ తండ్రి ముందుకొచ్చాడు. ఎలా ముందుకొచ్చాడో తెలుసా? తనకున్న ఏకైక కుమారుణ్ణి, తను బహుగా ప్రేమించే కుమారుణ్ణి, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును, నశించువారు నశించక నిత్య జీవము పొందునట్లు ఆయన తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. అడుగుతున్నాను, ఈ లోకంలో నీ కుమారుణ్ణి కానీ, నీ కుమార్తెను కానీ, నీ క్షేమం కొరకు నువ్వు అప్పగించడానికి ఇష్టపడవే? తండ్రిగా నీ కుమారుణ్ణే, నీ కుమార్తెనే, నీ క్షేమం కొరకు, కుటుంబక్షేమం కొరకు నువ్వు కనీసం ఒక పనివాడిగా కూడా ఇతరులకు అప్పగించడానికి సాహసం చేయవే? పాపిష్టి మనుషులను దేవుడు ఎంతగా ప్రేమించాడో తెలుసా? నిన్ను నన్ను దేవుడు ఎంతగా ప్రేమించాడో తెలుసా? నిన్ను నన్ను దేవుడు తన ప్రియ కుమారుడని యేసుక్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ఆ కుమారుణ్ణే పస్కా పశు బలిగా దేవుడు అప్పగించాడు. ఆయన సిలువలో మరణించడం ద్వారా, ఆయన సిలువలో రక్తము చిందించడం ద్వారా నీకు నాకు ఈరోజు రక్షణ దొరికింది. ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడతారో, ఎవరైతే క్రీస్తు రక్తములో ముద్రించబడతారో, వారికి ఏ శిక్షావిధి లేదో, యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు అని బైబుల్ సెలవిస్తుంది. అడుగుతున్నాను, ఈరోజు నువ్వు ధైర్యంగా చెప్పగలవా, నేను ఒకప్పుడు పాపిష్టివాణ్ణి, ఒకప్పుడు నిత్యమైన జీవితం జీవించిన వాణ్ణి, ఒకప్పుడు దేవునికి శత్రువుగా బ్రతికిన వాణ్ణి, కానీ క్రీస్తు రక్తము ద్వారా ఈరోజు కడగబడ్డాను, క్రీస్తు రక్తము ద్వారా ఈరోజు పరిశుద్ధపరచబడ్డాను, క్రీస్తు రక్తము ద్వారా ఈరోజు నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను, నాకు ఏ శిక్షావిధి లేదు, ఎందుకని నేను క్రీస్తు రక్తములో ముద్రించబడ్డాను. చెప్పగలవా, దేవుడు వెండి బంగారములతోనూ జంతు యొక్క రక్తముతోనూ నిన్ను నన్ను విమోచించలేదు? మరి ఎవరి ద్వారా? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు అనే పస్కా బలి పశువును సిలువకు అప్పగించాడు. కాబట్టి ఆయన ద్వారా దేవుడు నిన్ను నన్ను విమోచించాడు. రావలసిన శిక్ష అంతటిని కూడా కొట్టివేశాడు. ఇంకెంతకన్నా దేవుడు ఏం చేయగలడు? తన ప్రియమైన ఏకైక కుమారుణ్ణి మరణానికి అప్పగించటం ఏ తండ్రికి సాధ్యం? కానీ పరమ తండ్రికి సాధ్యమైంది. ఎందుకని? ఆ పరమ తండ్రి తన కుమారుని కంటే నిన్నెక్కువగా ప్రేమించాడు. నిన్ను అంతగా ప్రేమించిన మనుషులు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా?
నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నేను ప్రకటిస్తున్న ఈ జీవము కలిగిన దేవుడు కాకుండా